వింజమూరు నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర వైద్య సేవలు అందించేందుకు కృషి. వైద్యాధికారి డాక్టర్ అంశుధర్ వింజమూరులో కాడలి కడప మెయిన్ రోడ్ వెంబడి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైద్యాధికారి డాక్టర్ అంశుధర్ అన్నారు. వింజమూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఇటీవలే రోడ్డు మార్గం పనులు కూడా చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని, సకాలంలో వైద్యం అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. నా పేరు డాక్టర్ అంశుధర్ అండి. నేను వింజమూరు సిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా నా విధులు నిర్వహిస్తున్నాను. వింజమూరు ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఉండే కోవిడ్ సిచ్యువేషన్, కోవిడ్ పరిస్థితులకి అనుగుణంగా మన రాఘవేంద్రరావు ఇంజనీరింగ్ కాలేజీలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. మన కోవిడ్ కేర్ పేషెంట్స్, కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి కానీ ఐసోలేషన్లో ఉండాల్సిన పేషెంట్స్ అందరికీ దాన్ని ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ హాస్పిటల్కి సంబంధించి, సిహెచ్సికి ముఖ్యంగా సంబంధించి డాక్టర్లు లేరు అనే అపోహ ఉందండి చాలామందికి. అట్లా ఏం లేదు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, వైద్య సదుపాయాలు జరుగుతున్నాయి, ఫిజియోథెరపీ సేవలు అయితేనండి, ఓపీ సేవలు అయితేనండి, అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఈ మధ్య రోడ్డు సౌకర్యంగా చాలా బాగా రోడ్డు వేశారు. రోడ్డు సౌకర్యం కూడా ఉంది ఇప్పుడు మనకు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీ వైద్య సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. ఈ కోవిడ్ పరంగా అయితే అందరూ ఎక్కువగా వాటర్ తీసుకోవటం, నీళ్లు ఎక్కువగా తీసుకోవటం, ద్రవ పదార్థాలు, నీళ్లు, మంచినీళ్ళు, మంచిగా ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువ రెస్ట్లో ఉండటం. ఈ లాక్డౌన్ సమయంలో వేరే పనులు లేని వాళ్ళందరూ కూడా ఎక్కువ రెస్ట్లో ఉండటం, ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకోవటం, ఇవన్నీ ముఖ్యంగా ముఖ్యమైన సూచనలుగా పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతున్నాను. ఇదేనా వాడతాం?